करोना బాధితుల పట్ల కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని కరోనా బాధితులపై వివక్షత చూపిద్దని ముఖ్యమంత్రి చెబుతున్నా దానికి భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు శివకుమార్ ఆరోపించారు. బ్రహ్మంగారి మఠం మండల అధికారులు తీరుకు నిరసనగా బ్రహ్మంగారి మఠం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాకు హాజరైన శివకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కరోనా కేసులు లేని మండలంగా బి మఠం ఉండేదని గత కొన్ని రోజులుగా మండలంలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయని వాటి విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యంగా ఉందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గురువిరెడ్డి మండల కమిటీ సభ్యులు మేరీ సునీల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్నటువంటి కరోనా కేసులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఉపయోగకరంగా లేవు. మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఏమాత్రం పొంతన కనిపించట్లేదు. ముఖ్యమంత్రి గారు అయితే రోగికి గంట లోపలనే బెడ్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తాను. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తిని 2-3 రోజులైనా కూడక కనీసం హాస్పిటల్స్ కూడక తీసుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కింది స్థాయిలో అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు మధ్య సమన్వయ లోపం ఉందేమో అనేటువంటి అనుమానాలు తావెత్తుతూ ఉన్నాయి. బ్రహ్మంగారి మఠం మండలంలో నిన్నటి దినం 8 కేసులు నమోదయ్యాయి. మొన్నటి దినము 4 కేసులు నమోదయ్యాయి. అయితే ఇంతవరకు కూడక కరోనా పాజిటివ్ వచ్చినటువంటి రోగులను హాస్పిటల్కు తరలించడంలో ఈ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. మీడియా వారు ఫోన్ చేసి విషయం చెప్పినా కూడా తహసీల్దార్ వారు కానీ వైద్యాధికారి కానీ చాలా నిర్లక్ష్యంగా దుర్మార్గంగా సమాధానాలు చెప్తున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. చదువారిపల్లెలో ఒకే కుటుంబంలో దాదాపు 11 మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి. వారందరినీ ఒకే రూమ్లో ఒకే చోట ఒకే ఇంట్లో ఉండండి, బయటికి తీసుకెళ్ళడానికి అవసరమైన సదుపాయాలు లేవని చెప్పేసి తహసీల్దార్ చెప్తా ఉన్నాడు. మరి గ్రామీణ ప్రాంతాల్లో సపరేట్గా రూములు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అందరూ కలిసి ఒకే బాత్రూమ్ టాయిలెట్ వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ చెప్పిన ప్రకారం చూస్తే గ్రామం మొత్తం కరోనా వ్యాధిన బారిన పడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తహసీల్దార్ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, తహసీల్దార్ వారు చెప్తున్న మాటలు కానివ్వండి, చాలా నిర్లక్ష్యంగా కనపడతా ఉన్నాయి. అందుకే ఈరోజు సిపిఎం పార్టీగా మేము తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాము. సిపిఎం పార్టీకి మేము కొన్ని డిమాండ్లు చేస్తూ ఉన్నాం. ఒకటి, బ్రహ్మంగారి మఠంలో వారానికి ఒకసారి అయినా కూడక కనీసం కరోనా టెస్టులను నిర్వహించాలనేటువంటిది మా ప్రధాన డిమాండు. రెండవది, ఎవరైతే కరోనా బారిన పడుతున్నారో వాళ్ళని వెంటనే హాస్పిటల్స్ తరలించేటువంటి ప్రక్రియ చేయాలి. తరలించిన వెంటనే వాళ్లకు సరైనటువంటి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలనేటువంటిది మా డిమాండు. అదే రకంగా కరోనా బాధిత కుటుంబంలో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇంటిలో హోమ్ క్వారంటైన్లో ఉండలేనటువంటి పరిస్థితుల్లో దగ్గరలో ఉన్నటువంటి మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మైదుకూరు పట్టణంలో ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్కు చేర్చాలనేటువంటిది మా డిమాండు. అదే రకంగా రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని కేసులు విస్తారంగా పెరగనున్నటువంటి నేపథ్యంలో మండల కేంద్రంలో క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ చర్యలు తీసుకోవడంలో గ్రామీణ యంత్రాంగం పూర్తిగా విఫలమైపోయింది. వర్షాకాలం, మరోవైపు దోమలు ఈగల బెడలతో అనేక రోగాలు చుట్టుముడుతున్న నేపథ్యంలో, మరోవైపు కరోనా కూడక విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి రక్షణాత్మకమైనటువంటి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.